ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కళకు అంతం లేదు, కళాకారులు ఎప్పుడూ చిరంజీవులే అని నిరూపించి 78 సంవత్సరాల తెలుగు చలనచిత్ర సీమ కీర్తిని ఎల్లలు దాటేలా చేసి 30 వసంతాలుగా కళామతల్లి సేవలో 9 ఆణుముత్యాల వంటి చిత్రాలతో ప్రేక్షక నీరాజనాలందుకున్న సంస్థ పూర్ణోదయ. నటుడిగా రాణించాలని చెన్నపట్నం చేరుకుని స్వయం కృషితో ఎదిగి కళాత్మక చిత్రాలను నిర్మించాలనే తపనతో డబ్బు ఉన్న నిర్మాతగా కాకుండా దమ్మున్న నిర్మాతగా తెలుగు జాతి గర్వించదగ్గ మేటి చిత్రాల్ని నిర్మించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మాణ నిర్వహణను చేపట్టిన ఏడిద నాగేశ్వరరావు సిరిసిరిమువ్వ వంటి అభిరుచి గల చిత్రంతో కళాత్మక చిత్రాలకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ బాధ్యతలతో తొలి విజయాన్ని సాధించిన ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ సంస్థకు శ్రీకారం చుట్టి ఆ బ్యానర్పై నిర్మాతగా చిరు ప్రయత్నంగా కుటుంబ కథా చిత్రమైన తాయారమ్మ బంగారయ్య చిత్రాన్ని నిర్మించారు. తొలి ప్రయత్నంలోనే శతదినోత్సవ చిత్ర నిర్మాతగా ఖ్యాతినార్జించారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో ఓ మెరుపులా వెండితెరపై కనబడడం విశేషం. తాయారమ్మ బంగారయ్య చిత్రం అందించిన ఆర్థిక హార్థిక విజయంతో కళా తపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో పాశ్చాత్య సంగీతపు జాడ్యంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని మాధుర్యాన్ని నేటి తరానికి తెలియచెప్పిన సెల్యులాయిడ్ ఎవర్ గ్రీన్ అద్భుతం శంకరాభరణం తెలుగు జాతి గౌరవాన్ని పెంచడమే కాకుండా చిత్రసీమకు ఒక ఆభరణంగా నిలిచింది. ఎందరో నటీనటులు టెక్నీషియన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఓ కళాత్మక చిత్రంగా. తెలుగు సినిమా దశను దిశను మార్చేసిన శంకరాభరణం చిత్రం బయ్యర్స్ పాలిట కామధేనువుగా నిలిచి అవార్డుల పంట పండించింది. ఫ్రాన్స్ లో జరిగిన బెసాన్కన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డుని దక్కించుకుని తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ వేదికపైకి తెచ్చింది. 1980వ సంవత్సరంలో నిర్వహించిన 27వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో శంకరాభరణం ఉత్తమ చిత్రంగా తొలి స్వర్ణ కమలాన్ని అందుకుంది. పంతొమ్మిది వందల 1980వ సంవత్సరానికి గాను నంది పురస్కారాల్లో శంకరాభరణం ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకోవడంతో పాటు మొత్తం 7 నంది అవార్డుల్ని గెలుచుకుని సింహభాగాన్ని దక్కించుకుంది. సంచలన విజయాన్ని సాధించిన శంకరాభరణం కేవలం ఆంధ్ర రాష్ట్రానికే పరిమితమైన తెలుగు సినిమా పరిధిని దేశవ్యాప్తంగా మరింత పెంచడమే కాకుండా కేరళలో ఒకే థియేటర్లో 2 సంవత్సరాలు ఏకదాటిగా ప్రదర్శింపబడ్డం విశేషం. దొరకునా ఇటువంటి సేవా
నిపద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు ధ్రువ తొరకున ఇటువంటి సేవ. శంకరాభరణం చిత్రంతో ఖండాంతర ఖ్యాతిని సాధించిన పూర్ణోదయ ఆ ఉత్సాహంతో భారతీరాజా దర్శకత్వంలో చేసిన మరో మేటి ప్రయత్నం సీతాకోక చిలుక. అందమైన ప్రేమకథగా, అద్భుతమైన లొకేషన్స్లో, సుమధుర సంగీత వీచికగా తెలుగు సినిమా చరిత్రపుటల్లో ఎప్పటికీ మిగిలిపోయే దృశ్య కావ్యంగా సీతాకోక చిలుక అఖండ విజయాన్ని సాధించింది. మతం కంటే మానవత్వం గొప్పదనే చక్కటి సందేశంతో మత సామరస్యానికి ప్రతీకగా రూపొందిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఆ ఏటి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రజత కమలాన్ని దక్కించుకుంది. ఫాదర్, మన మతం మీద మీకు ఏమాత్రం విశ్వాసం ఉందా? నన్ను వదిలిపెట్టండి. సిలువ కట్టిన నా చెల్లెల మెడలో పసుపు తాడు కట్టడం అనేది జరగదు, జరగనివ్వను. సంగీత ప్రధానంగా శంకరాభరణం, మత సామరస్యం అంశంగా సీతాకోక చిలుక చిత్రాల విజయాల తరువాత నృత్య ప్రధానంగా పద్మశ్రీ డాక్టర్ కమల్ హాసన్ హీరోగా కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో చేసిన మరో ప్రయత్నం సాగర సంగమం. అభినయ వేదము సభక అనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం కర్ణాటకలోని బెంగళూరు మైసూరుల్లో 7.5 పాటు ప్రదర్శింపబడ్డమే కాకుండా రష్యన్ భాషలో అనువదింపబడిన తొలి తెలుగు చిత్రంగా ఖ్యాతినార్జించింది. రష్యాలో జరిగిన తాష్కంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఇండియన్ ఎంట్రీగా, స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికై అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమాను నిలబెట్టిన మరో చిత్రంగా ఘనకీర్తినందుకుంది. పూర్ణోదయ స్థాయిని మరింత పెంచింది. సాగర సంగమం చిత్రం ద్వారా 1983 సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఇళయరాజా ఉత్తమ సంగీత దర్శకునిగా తొలిసారి అవార్డుని అందుకోవడంతో పాటు పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జాతీయ స్థాయిలో ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డుని దక్కించుకున్నారు. న్యూ టాలెంట్ని వెలికి తీసి అవకాశాలిచ్చి ప్రోత్సహించిన పూర్ణోదయ తెలుగు చిత్రసీమలోనే చక్కటి సృజనాత్మకత గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వంశీతో సితార చిత్రాన్ని నిర్మించి మరో మేటి విజయాన్ని సాధించింది. కథలోని కొత్తతనంతో పాటు కథనంలో మరింత కొంగ్రొత్తతనంతో రూపొందించిన ఈ చిత్రం అద్భుతమైన సంగీత బాణిలతో పాటు సెల్యులాయిడ్పై ఓ వెరైటీ చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. రాణివాసము నీకు ఎందుకో, రెక్క విప్పుకో చుక్కలందుకో.
సితార చిత్రం 1984 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రజత కమలాన్ని అందుకోవడంతో పాటు గాయని ఎస్ జానకి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని, అనిల్ మల్నాడ్ ఉత్తమ ఎడిటర్గా జాతీయ అవార్డుని అందుకున్నారు. వయసు పెరిగినా మేధ పెరగని ఓ అమాయక చక్రవర్తి కథగా పూర్ణోదయ అందించిన మరో ఆణిముత్యం స్వాతిముత్యం. సంగీతాన్ని సంప్రదాయాన్ని కలబోసి పరిపూర్ణమైన మానవత్వం పరిమళించే శివయ్యగా డాక్టర్ కమల్ హాసన్ చేసిన నటన హైలైట్గా, తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని మరోమారు తాకిన చిత్రంగా స్వాతిముత్యం రికార్డులు అవార్డుల పంట పండించింది. అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు విప్పితే చాలు, మంచి రాగం అయిపోతుంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ, భువా మువా సవ్వడల్లి నవ్వాలమ్మ, సువి సువి సువాలమ్మ సీతాలమ్మ, భువా మువా. భార్య చనిపోయిన భర్త మరో పెళ్లి చేసుకుంటున్నప్పుడు మరి భర్త చనిపోయిన భార్య ఎందుకు వివాహం చేసుకోకూడదు అనే పాయింట్ని టచ్ చేసి చిత్రీకరించిన స్వాతిముత్యం 1986 సంవత్సరంలో 25 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడ్డమే కాకుండా బెంగళూరు మైసూరు నగరాల్లో సంవత్సరానికి పైగా ప్రదర్శింపబడి ఆ ఏడాది బాక్సాఫీస్ హిట్గా నిలిచి స్వాతిముత్యం చిత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రజత కమలాన్ని అందుకుంది. ఆస్కార్కి నామినేట్ అయిన ఏకైక చిత్రంగా కూడా స్వాతిముత్యం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, కంటే బద్నామి సుభకే త్వం జీవ సరదస్యతం. మాస్ ఫాలోయింగ్తో నెంబర్ వన్ స్థానంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ని ప్రక్కనబెట్టి సాంబయ్య అనే చర్మకారుడు పాత్రతో ఆయనలోని అసలైన నటుణ్ణి చవి చూపించిన స్వయం కృషి చిత్రం బాక్సాఫీస్ హిట్తో పాటు పూర్ణోదయ స్టార్స్తో కూడా కళాత్మక చిత్రాన్ని రూపొందించే సక్సెస్లు సాధించగలదని నిరూపించింది. తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ పారాహుషా పారాహుషా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి యువతకు స్ఫూర్తినిచ్చిన చిత్రంగా మంచి ఆశయం, తపన, ఆర్థిక క్రమశిక్షణ, వ్యక్తిత్వం, సేవాతత్వం మనిషి ఎదుగుదలకు దోహదపడతాయనే అంశంతో రూపొందిన స్వయం కృషి అనే టైటిల్ చిరంజీవి కోసమే పుట్టిందనిపించింది. వయోజన విద్యా ప్రాధాన్యాన్ని, వ్యక్తిత్వ వికాసం, చైల్డ్ సైకాలజీ వంటి అంశాలను చొప్పించి క్లాస్ ఫిల్మ్ విత్ ఎ టచ్ ఆఫ్ మాస్ ఫిల్మ్గా, మెగాస్టార్ కరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్గా ఈ చిత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడిగా ఆయనకి తొలి నంది అవార్డుని అందించింది. బాబు, మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపుల కింద తిండి పెట్టించండి, అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి, మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను, అలా కూర్చోండి. ఏమండి వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోటాలు నా బ్యాగ్ మీదనా? బలికుట్టేరే. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్, సరిగ్గా ఉందో లేదో చూసుకోండి.
బ్రహ్మాండంగా ఉందండి. ఏం వాలో ఏం. ఒక రూపాయి. కథాబలంతో పాటు సంగీతపరంగా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడ్డంతో పాటు చిరంజీవి అతిథిగా ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశాన్ని అందించి కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించింది. జీవితం మధురాలాపనగా సాగాలంటే పరిసరాల్ని పరిస్థితుల్ని మార్చుకుని అనువైన విధంగా మనమే మార్చుకోవాలనే కాన్సెప్ట్తో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తన కుమారుడు ఏడిద శ్రీరామ్ని హీరోగా పరిచయం చేసి వంశీ దర్శకత్వంలో చేసిన మరో ప్రయోగం స్వరకల్పన. టాలీవుడ్ లో తనదైన డాన్సులతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న మెగాస్టార్ ని మరోమారు మాధవరావు అనే పాలవాడు పాత్రలో మెగా మార్క్ డాన్సులతో అవకాశం ఉండే విధంగా కళా తపస్వి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న మరో కళా పూర్ణోదయం ఆపద్ బాంధవుడు. పూర్ణోదయలో ఇంచుమించు అన్ని చిత్రాలకి రచయితగా పనిచేసిన స్వర్గీయ జంధ్యాల ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం. చిరంజీవి జోకర్గా చేసిన నటన, క్లాసికల్ డాన్సర్గా కూడా చిరంజీవి చూపిన ప్రతిభ, ఆపద్ బాంధవుడు చిరంజీవికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండవసారి నంది పురస్కారాన్ని అందించడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ నటుడి కేటగిరీ పరిశీలనలో తుది వరకు నిలబడడం విశేషం. 1992 విడుదలైన ఈ చిత్రం మెగాస్టార్లోని నట విశ్వరూపాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ తృతీయ చిత్రంగా అవార్డుని సాధించడంతో పాటు మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకునే అవకాశాన్ని దక్కించుకుంది. రాశి కన్నా వాసి గొప్పదని నమ్మి సినిమాని కేవలం వ్యాపారంగానే కాకుండా కళాత్మక దృష్టితో నవరత్నాలు వంటి మేటి చిత్రాల్ని అందించిన పూర్ణోదయ సంస్థ సాహిత్యం. సంగీతం స్వరం సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసి 3 దశాబ్దాలుగా కమిట్మెంట్ సెంటిమెంట్ వ్యక్తిత్వంతో పూర్ణోదయ సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు స్వయం కృషికి నిదర్శనంగా ప్రపంచ సినీ చరిత్ర పుటల్లోనే తెలుగు సినిమాని నిలబెట్టిన ఘనత అందించిన సంస్థగా పూర్ణోదయ సంపూర్ణ విజయాలతో నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని నిరూపించింది. నటుడిగా స్టార్గా ఇండియన్ సినీ పరిశ్రమలో కమల్ రేంజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. అలాంటి హీరో వారసురాలిగా పరిశ్రమలోకి వచ్చిన శృతి కష్టపడే తనకి తానుగా పైకి వచ్చింది. కెరియర్ స్టార్టింగ్లో ఐరన్ లెగ్గా పేరు తెచ్చుకున్న ఆ తర్వాత తనకి బైబర్త్తో వచ్చిన యాక్టింగ్ స్కిల్స్తో పాటు తన అందాలతో ఈరోజు దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా ఎదగలిగింది.